హే హలో నమస్తే వనకమ్ టు ప్రణీత్ సతీష్ వ్లాగ్స్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఒకటే సింపుల్, అదేంటో ఆల్రెడీ నేను తమ్ముళ్ళు పెట్టాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, అరే మీరు ఎప్పుడైనా మన దేశాన్ని శాటిలైట్ వ్యూ ద్వారా చూసారా? ఓడే చాలాసార్లు చూసాం అంటారు కదా. యా ఓకే, బట్ గూగుల్ ఒక మంచి పని చేసింది. వాళ్ళు ఎప్పుడైతే శాటిలైట్స్ పంపించారో అప్పటి నుంచి తీసుకున్న రికార్డింగ్స్ అన్నిటినీ ఒక టైం ల్యాప్స్ చేసింది అన్నమాట. అది చూస్తుంటే నాకు అనిపించింది ఏంటంటే, మనం ఎంత నాశనం చేసాము మన ఎర్త్ని, మొత్తం గ్రీనరీ అంతా పోయేలాగా మనమే చేసాము అన్నట్టే ఉంది అది. దాని టైం ల్యాప్స్ లైక్ కాలం వచ్చేసి, లైక్ టైం వచ్చేసి 1984 నుంచి 2021 అప్పుడు వరకు, 2020-21 అక్కడ ఆ రేంజ్ వరకు ఉన్నాయన్నమాట. సో ప్రతి ఊరు అంటే వాళ్ళు ఏంటంటే మోస్ట్లీ పాపులేటెడ్ సిటీస్ లైక్ చైనా, దాని తర్వాత జపాన్, దాని తర్వాత ఇంకోటి వచ్చేసి దుబాయ్, ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చూసారన్నమాట. అవన్నిటి మాత్రమే టైం లాప్స్ చేసి ఒక పర్టికులర్ ఒక వీడియో పెట్టారు. ఆ వీడియో చూడాలంటే కింద లింక్లు పెట్టాను, చూసేయండి. కానీ చూస్తే మాత్రం పక్కా షాక్ అవుతారు, అసలు టోటల్ మారిపోయింది. అసలు నిజంగా ప్రతి చోట మనకి బిల్డింగ్స్ వచ్చేసినాయి, ఏరియా పెరిగిపోయింది, మనం అంతా అసలు మొక్కలన్నీ అదే మొక్కలు చెట్లు అన్నిటినీ కొట్టేసి మనం ఇట్లా చేసుకున్నాం. మోస్ట్లీ మాల్స్ కట్టాము, మూవీ హాల్స్ కట్టాము, దీంతోపాటు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా మన స్టేటస్ సంబంధించిన పబ్బులు, క్లబ్బులు, ఇంకా పెద్ద పెద్దవి, ఇంకా షోరూమ్లు, ఇండస్ట్రీసు, ఈ మోడల్లో మనం ఫుల్ పంచుకుంటూ పోయాం. ఈరోజు టాపిక్ ఇదే. అండ్ ఇది ఒక ఇవి ఎలా అంటే సమ్ నాలెడ్జ్ బిట్స్ టైప్ నేను ఏదైతే చూసాను దాని గురించి ఒక స్మాల్ బిట్ లైక్ 2 మినిట్స్ 2.5 మినిట్స్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే టోటల్గా నేను ఒక టాపిక్ గురించి టోటల్గా చెప్తే మీకు మేబీ బోర్ కొడుతుందో లేకపోతే ఏమి కొడుతుందో నాకైతే అర్థం కాలేదు. అంటే వ్యూస్ అయితే రావట్లేదు, చూడట్లేదు అనుకుంటాను మోస్ట్లీ మీరు. సో అందుకని నేను చాలా తక్కువ టైంలో లైక్ 2-3 మినిట్స్లో చెప్దాం అనే కాన్సెప్ట్లో ఇది పెడుతున్నాను ఈవెంట్స్డే. చూద్దాం, ఇది కూడా మంచిగా వస్తే బాగుంటుంది. సో చూసేయండి. అండ్ అదైతే వీడియో ఇది గురించి చూపిస్తా ఊరికే. అసలు చాలా అసలు ఎట్లా అనిపించింది అంటే, ఏంది ఇది అసలు ఎట్లా మార్చేసాం చూడండి, అదనమాట సంగతి. సో నెక్స్ట్ వెన్స్డే ఇంకో బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంటే దాన్ని బై, హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ గుడ్ నైట్, టాటా. అరే చెప్పడం మర్చిపోను, బయట కోవిడ్ చాలా ఎక్కువగా ఉంది. సో కొంచెం జాగ్రత్తగా మాస్కులు పెట్టుకుని తిరగండి. బాయ్ బాయ్.